బాగా దూరం కాదు, ఆర్యామిడ దూరం ఉన్నది. ఆర్యామిడ దూరం నుంచి వెళ్ళి చిన్నగా ఒక మాట, మనకు కాక కాక ఏడుగురు కొడుకులు పుట్టిండ్రు. ఏడుగురు కొడుకులు పుట్టిన నుంచి వెళ్ళి అడవండి ఎప్పుడనండి అనని దగ్గరికి వచ్చిండా. మన కొడుకుల పురున్నాడు వచ్చిండా, పుట్టెంటుకెళ్ళినాడు వచ్చిండా, పెరిగి పెద్దవరికి పెళ్లి చేసినాడు వచ్చిండా, మన ఇంటి లోపల ఏమైనా కార్యాలు చేసినాడు వచ్చిండా, నీ నొట్టికి ఎప్పుడైనా బొట్టు పెట్టిండా, నీ దిక్కుమాల ఊర్లు ఎప్పుడైనా కొత్త బట్టలు పెట్టి ఓడిపోయాం పోసిన ఆడే ఒకటే గాని ఓపిక కొద్ది శాంతం కొద్ది ఖర్చు పెట్టాలని అర్థం చేసుకుని ఉన్నాడు. మునకొడగా నీ అడగలేక ఆరానికి ఒకసారి ఓటుడు కాదు అత్తగారు. సరే ఆరానికి ఒకసారి కాదు, ఐదేళ్ళకి ఒకసారి రావాలని అద్ద అంటే అచ్చుడు అత్తడు వీలు కావద్ద టైం ఉండదు. అందుకని చూసిన ఎంతైనా ఊల పేగాల్లో కొట్టుకుంటుంది అవునే. ఎందుకంటే మనకు పెళ్లి ఆడినాడు, బోర్ల పొట్టు పెట్టిండు, బోర్ల పొట్టు పెట్టి నిన్ను నన్ను జాగదోలిండు. ఇప్పుడు వారికి ఏమన్నా ఎన్నడని ఇంటికి మర్ర ఎన్నడని వచ్చి మన అలా మందలు ఇచ్చిండా. ఎందుకంటే నాకు వచ్చిన కర్మ నా కొడుకు రావద్దు. నేను తెలివితోనే తేడలతోటి ఏ బతుకు తేరుతోటి నేను బయట బతుకుతున్నా. నాగార్జున కట్ట నా కొడుకు అత్తే, నాగార్జున సార్ నా కొడుకు అత్తే, నా కొడుకు ఎట్లా బతుకుతాడు? అది కాదు అది కాదు భార్య లేదు. ఎందుకంటే మీ అన్న మంచోడు కాదు, మీ అన్న వాడంటే ఈనాడు ఒక రాజ్యం లోపల బియ్యం ఎత్తుకున్న కడ పోనాడు ఎక్కడ పోనాడు కయ్యం రాని వస్తుంది. బాబు వస్తుందా రాజా? ఎంత మంచుకున్నా కానీ అటువంటి కయ్యం రాని వస్తుంది. కయ్యం నీ బాబు చెప్పుకోదా కయ్యం వచ్చినాడు
భయం వచ్చినాడు మీ అందరూ ఏది ఏమిటి మన శాతం అవుతుందా? అవుతుందా? వాడు మంచోడు కాదు, వాడి పేరు పెద్దది ఉన్నది, లేకపోతే అండది ఉన్నది. 66 వేలకు వస్తా చక్రవర్తి, 77 వేలకు దేవ చక్రవర్తి. వారి పేరు చెప్తే 66 గడగడగడ వణుకుతున్నాయి. వాడు మాయల గారు మంత్రాల గారు కోసం గుంటా మైసమ్మ మరల గుంటా సంధి లోపల సారగమని కట్టే వాడు వారి గంగన గడ్డ పచ్చి కట్టు వేదుడు పచ్చి మంత్రకాడు. అయితే అయితే మంత్రకాడు బిడ్డను పెళ్లి చేసుకుంటే వచ్చిన్నాడు మాయం చేస్తాడు, కొడుకును మాయం చేస్తాడు. ఇట్లా వాడిపోతే తిమ్మకులు ధరంపూరు దమ్మన పాడు మంచి మంచి పిల్లలు ఉన్నారు. అక్కడ పోయి చూసేదన్నాను తయారుగా. అవునుల్లా, నన్ను వేసుకుని ఎన్ని ఏళ్ళు అవుతుంది? నిన్ను వేసుకుని దరిదాపు ఒక 30-25 ఏళ్ళు అవుతుంది. మా నీకు ఎప్పుడన్నా ఖాళీ తీందా? నీకు ఎప్పుడన్నా వాదం వచ్చిందా? మళ్ళా అమ్మ మొన్నటికాన్ని ఎక్కువ కొడతాం అనుకుంటున్నావు? మరి మంత్రకాన్న బిడ్డ చేసుకుంటే మనకు ఎప్పుడన్నా ఎప్పుడైనా ఎప్పటికి ఇబ్బంది అంటే మరి నీకేమన్నా చేసిందా? మాత్రమే మనకు అవునే, ఎందుకంటే నిన్ను వేసుకున్న కాజీలు పోయిల పట్టు పెట్టి ఎల్ల పట్టు ఇప్పటి వరకు నీ మొగందులు నా మొగందులు వానింటికి పోకుండా నేను చదువుకుంటున్నా. ఒక మాట నేను చదువుకుంటున్నావు, రానున్న కాలం లోపల వాని బిడ్డను మన కొడుకు చేస్తే మన కొడుకు అదృష్టం ఎట్లుంటుందో, వాని బిడ్డ అదృష్టం ఎట్లుంటుందో. మన కొడుకు వానికి ఆశపడి బతుకుతాడు కావచ్చు, ఎందుకంటే మన కొడుకు ఒనాడు పోయినాడు, రెండోసారి పోయినాడు, రాకరాకేనా పోయి వచ్చినాడు ఏమన్నా మాట అంటే మన కొడుకును బతకనిస్తాడా? చూసుకుంటే కంపల్ అడుగు పెడతాం బాబు, అవును అడుగు పెడతాం. కోరుకుంటుంది చెప్పి ఒకసారి మీరైతే ఓన్లీ చంద్రవాది ఎన్ని మాటలు ఉన్నాయని ఏమన్నగానే వారి బిడ్డ మనకు వద్దు, మేన వారి పిల్ల మీద మన వాడి పొరుణేతి వారి పిల్ల నేతలు మొదలు నేతి వారి పిల్ల నేతల మొలకొలు ఎలనాడు ఒక చింత చెట్టుకు తీటిలు కట్టి చెవుడు మెచ్చి పెంజులు చేస్తానమ్మా, పెళ్లి ఎత్త పగడి తీటిలు ఎత్తుకొని ఏడాడు పట్టవాలు అటువంటి బ్రహ్మాండమైన పెళ్లి ఎత్త గాని వారి పిల్ల మనకి పరికి రాదు, వారి పిల్ల మనకు వద్ద రాదు. అంటున్నావు నాదా ఏ రాజ్యం నువ్వు చేసే తన్నావు నీకు నచ్చ బిల్లని తీసుకురా లగ్గం చేసుకో ఎన్ని రోజులు ఉంటుంది కానీ చూస్త కాదు నాదో రోజు పోకపోతుంది కానీ ఆకలి మెచ్చది, బోర్లతో బోర్లు మెచ్చది, పాజిపాంగితో పాజిపాంగ్ మెచ్చది, కోళ్ళు పెట్టదు లేదు ఇట్లా అట్నే కూర్చుంటే బామా. ఎందుకంటే నేను ఒక్కని కోడు కాదు, ఒక్కని కోడు న్యాయం కాదు. మనం ఇద్దరం గంటలను బండి కట్టుకొని ఏ ఊరి గంట పోయి మనం తగిన పిల్లలు తీసుకుంటా. నేను నీదారి నీదారి నాదారి నాదారి ఈకాడికి మంచులు కూడా ఒక్క కలప అది కాదు. ఎందుకంటే మన కొడుకు వరకు మనం వెళ్ళి పెట్టుకుంటే మన సంవత్సరం ఆగం అవుతుంది, మన సంవత్సరం ఆగం అయిపోయినాక మన కొడుకులో తెరువైపోతారు, మనవో తెరువైపోతాం. బామా నీకు కోపం అయితే నేను ఓదార్చుకోవాలి, నేను కోపం అయితే నువ్వు ఓదార్చుకోవాలి. అందుకోరే నేనేమో మ్యాన వారి పిల్ల ఆడవారు ఉండేది మూడు గుండెలు, మూడు గుండెలు అయితే ఆడవారు
మాట్లాడుతుంటే సిమెంట్ తో గోడ పెట్టినట్టు, వాడు మాట్లాడితే ఈయన తాటకంలో దడి కట్టినట్టు, ఎందుకైనా కానీ వాడు దానితో పెట్టుకుంటే అగ్గితో స్వామి చేసినట్టుగా ప్రపంచమైన వాడు దానితో పెట్టుకున్నాడు. ఎవడు పోగోయలేడు తోటి నాకు వెళ్ళి ఎందుకు చంద్రవాది ఇప్పుడు నీ బుద్ధి వచ్చిన నీ గల నిద్ర కాదు నాదో మరి అటువంటి ఒక మరి మీ తల్లి గారి ఇంటికి తల్లి గారి ఇంటికి వచ్చేవాడిని కాదు.